అధికార తెలుగుదేశం పార్టీ నేతలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది ముఖ్యంగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తరచూ వైసీపీ అధినేత వైఎస్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూనే ఉంటారు రోజుకు ఒక్కసారైనా జగన్ ను బహుశా మంత్రి దేవినేని ఉమాకు నిద్ర పట్టదేమో అని కొందరు సెటైర్లు వేసుకుంటున్నారు అయితే తాజాగా మరోసారి ఆయన జగన్ పై నోరు పారేసుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం రోజునే పోలవరం టెండర్ల కోసం జగన్ ప్రయత్నించారని కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఒప్పుకోకపోవడం వల్లనే ప్రాజెక్టు పనులు దక్కించుకోలేకపోయింది పోయారని మంత్రి ఆరోపించడం గమనార్హం పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు పన్నెండు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేశామని ప్రాజెక్టులు విమర్శించే నైతికత వైఎస్ జగన్ లేదని ఉమా అన్నారు ఉమా వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు టీడీపీ మాదిరిగా ప్రజల సొమ్మును దోచుకునే పార్టీ తమది కాదని వైసీపీ నేతలు అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి